హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంగనాల, వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అండ్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకేలో మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ నా వీడియోస్ చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటికీ ఇండియన్ జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జనరల్ సైన్స్కి సంబంధించి 300+ జీకే ట్రిక్ చేశాను. ఈ ప్రతి జీకే ట్రిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ పైన, ఇంతకుముందు తీసుకున్న టాపిక్స్, ప్రీవియస్ పేపర్స్లో నుండి తీసుకున్న టాపిక్స్ పైన జీకే ట్రిక్ చేశాము. సో మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఈ 300 వీడియోస్ మీరు యూట్యూబ్లో ఎక్కడ ఉండవు. మీరు కనుక ఈ 300 వీడియోస్ టాపిక్ వైజ్ చూడాలి అనుకుంటే ఈ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఈ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లేకపోతే అన్అకాడమీ యాప్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంకనాల అని టైప్ చేస్తే కనుక మీరు మా వీడియోస్ చూసుకోవచ్చు. సో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ఫుల్ అవుతుంది. 70 to 80% సిలబస్ కవర్ అవుతుంది. ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నాం. ఇంపార్టెంట్ జిఎస్ ట్రిక్స్ అంటే జనరల్ సైన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ జిఎస్ ట్రిక్స్ చూడబోతున్నాం. ట్రిక్స్ టు రిమెంబర్ ఎండోక్రైన్ గ్లాండ్. సో ఫ్రెండ్స్, మన బాడీలో రెండు రకాల గ్రంథాలు ఉంటాయి, గ్రంథాలు అనుకుంటారు, సారీ ఫ్రెండ్స్, అది తెలుగులో గ్రంథాలే అనుకుంటాను. ఎండోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ ఉంటాయి, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారంటే, కింది వాటిలో ఏది ఎండోక్రైన్, కింది వాటిలో ఏది ఎక్సోక్రైన్, ఈ విధమైన ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎండోక్రైన్ అంటే ఇక్కడ ఎండో అంటే ఇన్సైడ్, ఎండో అంటే లోపట, శరీరం లోపట ఉండే గ్లాండ్స్, శరీరం లోపట ఉండే గ్లాండ్స్, వీటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి 9 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే హైపోథలామస్, థైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ప్యాంక్రియాస్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, ప్రోస్టేట్ గ్లాండ్, గోనాడ్స్ గ్లాండ్, అడ్రెనల్ గ్లాండ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి 9 రకాలు ఉన్నాయి. హైపోథలమస్, థైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ప్యాంక్రియాస్, పీనియల్ గ్లాండ్, ప్రోస్టేట్, గోనాడ్స్, అడ్రెనల్ గ్లాండ్. సో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే, ఈ కింది వాటిలో ఏది ఎండోక్రైన్ గ్లాండ్ కాదు అని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో మన టార్గెట్ ఏంటంటే ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ నేమ్స్ని గుర్తుపెట్టుకోవడం. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో మీరు కనుక స్టార్టింగ్ లెటర్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఈ 9 గ్లాండ్స్ గుర్తుంటాయి. ఇక్కడ హెచ్ అంటే హైపోథలమస్ గ్లాండ్, టీ అంటే థైరాయిడ్ గ్లాండ్, టీ అంటే థైమస్ గ్లాండ్, పి అంటే పిట్యూటరీ గ్లాండ్, పి అంటే ప్యాంక్రియాస్, పి అంటే పీనియల్ గ్లాండ్, పి అంటే ప్రోస్టేట్, సి అంటే గోనాడ్స్, ఈ అంటే అడ్రెనల్. ఈ విధంగా మనకు 9 లెటర్స్ వచ్చాయి, హెచ్, టీటీపీ, పీపీపీ, జిఏ. సో మనం వీటిని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే ఒక వెబ్సైట్ నేమ్ లాగా గుర్తుపెట్టుకుందాం. ఒక వెబ్సైట్ నేమ్ లాగా http://ppp.gova.in, సేమ్ ఒక వెబ్సైట్ ఫార్మాట్లో ఉంది కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. http.ppp.gova.in. ఇక్కడ హెచ్ అంటే హైపోథలమస్, టీ అంటే థైరాయిడ్, టీ అంటే థైమస్, పి అంటే పిట్యూటరీ, ఇక్కడ పి అంటే ప్యాంక్రియాస్, పీనియల్ గ్లాండ్, ఇదేంటి ప్రోస్టేట్, జిఓ అంటే గోనాడ్స్, ఏ అంటే అడ్రెనల్. ఇక్కడ ఇన్ అంటే ఇవన్నీ ఇన్సైడ్ కాబట్టి ఇవన్నీ ఇన్సైడ్ గ్లాండ్స్ కాబట్టి ఈ విధంగా మీరు ఈ వెబ్సైట్ నేమ్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ గ్లాండ్స్ అన్ని, ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్ని గుర్తుంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇంతకుముందు మనం ఇన్సైడ్ గ్లాండ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఎక్సో అంటే అవుట్ సైడ్ గ్లాండ్స్, ఎక్సో అంటే అవుట్ సైడ్ గ్లాండ్స్. ఓకేనా. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అనేవి 5 టైప్స్ ఉన్నాయి. ఏంటి? మమ్మరీ గ్లాండ్, సెబాషియస్ గ్లాండ్, సలివరీ గ్లాండ్, లాక్రిమల్ గ్లాండ్, స్వెట్ గ్లాండ్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మమ్మరీ, సెబాషియస్, సలివరీ, లాక్రిమల్, స్వెట్ గ్లాండ్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, మమ్మరీ గ్లాండ్ని మమ్మీ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, MAMMY, మమ్మీ. సో మమ్మరీ గ్లాండ్ని మమ్మీ అని గుర్తుపెట్టుకోండి. సెబాషియస్ గ్లాండ్ని సెబాష్ అని గుర్తుపెట్టుకోండి, సెబాషియస్ గ్లాండ్ని సెబాష్ అని గుర్తుపెట్టుకోండి. సలివరీ గ్లాండ్ని సేల్, ఇక్కడ SALEE, సేల్, సేల్ అంటే అమ్మడం, సేల్ అని గుర్తుపెట్టుకోండి. లాక్రిమల్ గ్లాండ్, ఇక్కడ చూడండి ల్యాక్ అని ఉంది కాబట్టి 5 lakh అని గుర్తుపెట్టుకోండి, లాక్రిమల్ గ్లాండ్ని 5 lakh అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్వెట్ గ్లాండ్ అని ఉంది కాబట్టి స్వీట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటి? మమ్మీ, సెబాష్, సేల్, 5 lakh, స్వీట్స్. సో మీరు కనుక ఈ వర్డ్స్ గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అన్ని గుర్తుంటాయి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఈ నేమ్స్ని గుర్తుపెట్టుకోవడం. నేను ఇప్పుడు ఒక సెంటెన్స్ లాగా క్రియేట్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఒక మమ్మీ ఏమంటుందంటే వాళ్ళ మదర్, సెబాష్ బేటా, ఈరోజు నువ్వు 5 lakh స్వీట్స్ అమ్మావు అని అంటుంది. మమ్మీ అంటుంది, సెబాష్ బేటా, టుడే యూ సేల్డ్ 5 lakh స్వీట్స్. ఏమంటుంది మమ్మీ? సెబాష్ బేటా, ఈరోజు నువ్వు 5 lakh స్వీట్స్ అమ్మావు అని అంటుంది. సో ఫ్రెండ్, మీరు కనుక ఈ వెబ్సైట్, ఈ స్టోరీ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఎక్సోక్రైన్ గ్లాండ్, ఎండోక్రైన్ గ్లాండ్స్ గుర్తుంటాయి. తప్పకుండా 1 మార్క్ మీ చేతిలో ఉన్నట్టే. ఇలాంటి ట్రిక్స్ ఇంకా చూడాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో నేను అంత మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ.